Students, today we shall continue the lesson circles only. In the last session we have discussed about relative positions of circles, that is, in other words, relation between two circles and number of common tangents possible between two circles. Once again we shall recollect those concepts orally. After that we shall work out some problems based on those models. If two circles are such that distance between centers is greater than sum of the radii, please remember that one, distance between centers is greater than sum of the radii, then those two circles will never touch each other or intersect each other. రెండు వృత్తాల కేంద్రాల మధ్య దూరము వ్యాసార్థాల మొత్తానికన్నా ఎక్కువ ఉంటే ఆ రెండు వృత్తాలు ఒకదానినొకటి ఖండించుకొనవు, స్పృశించుకొనవు. ఈ సందర్భంలో ఎన్ని ఉమ్మడి స్పర్శరేఖలు ఉంటాయి? ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శరేఖలు 2, పరోక్ష ఉమ్మడి స్పర్శరేఖలు 2 ఉంటాయి. ఈ పరోక్ష ఉమ్మడి స్పర్శరేఖలకే ఇంకొక పేరేమిటండి? తిరియక్ ఉమ్మడి స్పర్శరేఖలు అంటాం. ఆ తిరియక్ అనే పదం కొద్దిగా కష్టం ఉంటుంది కాబట్టి పరోక్ష అనే పదంతో వాడతాం. సపోజ్ ది సర్కిల్స్ ఆర్ సచ్ దట్ డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ ఈజ్ గ్రేటర్ దాన్ సమ్ ఆఫ్ ది రేడియై, దెన్ వీ కెన్ కంక్లూడ్ దట్ ది సర్కిల్స్ విల్ నెవర్ టచ్ ఈచ్ అదర్ ఆర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. ఇన్ దిస్ కేస్ టూ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ అండ్ టూ transverse common tangents are possible. Second point, what is the second point? If the distance between centers equal to sum of the radii, that means in the first case in short form d greater than r1 plus r2, that we discussed. Second case, d equal to r1 plus r2, distance between centers is equal to sum of the radii. In this case, what can be the final conclusion? The circles touch externally. బాహ్యముగా స్పృశించుకొను ఎప్పుడండి? వ్యాసార్థముల మొత్తము గనక కేంద్రముల మధ్య దూరానికి సమానమైతే బాహ్యముగా స్పృశించుకొను. ఇన్ దిస్ కేస్ హౌ మెనీ కామన్ ట్యాంజెంట్స్ ఆర్ పాసిబుల్? 2 డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్, 1 ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్. ఆల్రెడీ ఇన్ ది లాస్ట్ సెషన్ we have taken up this one in diagrammatic approach also. Once again, we shall recollect that one. Suppose the circles are like this, we can say the circles are touching externally. In this case, direct common tangents here, one, and here another direct common tangent, here third direct common, third one is transverse common tangent. So direct common tangent, we will name that one as DCT. Transverse common tangent, we will name it as TCT. Number of DCTs 2, number of TCTs 1. Third point, if D equal to R1 difference R2. This symbol denotes difference. R1 difference R2, then what can we conclude? Two circles will be like this. One is this one and the other is this one. Circles touch internally. Antaramuga prusinchukolunu. Next, number 4, if D less than R1 plus R2, కేంద్రముల మధ్య దూరము వ్యాసార్థముల మొత్తము కన్నా తక్కువ ఉంటే, ఈ సందర్భంలో ఏం చెప్తాము? సర్కిల్స్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్, ఒకదానినొకటి ఖండించుకొను. సర్కిల్స్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. ఇన్ దిస్ కేస్ నంబర్ ఆఫ్ డిసిటీస్ 2, నంబర్ ఆఫ్ టీసీటీస్ 0. DCTs 2, TCTs 0. Next, fifth one, if D
లెస్ దాన్ ఆర్ వన్ డిఫరెన్స్ ఆర్ టూ. డీ ఈజ్ లెస్ దాన్ ఆర్ వన్ డిఫరెన్స్ ఆర్ టూ. దెన్ వాట్ ఈస్ ద కంక్లూజన్? వన్ సర్కిల్ కంటైన్స్ ది అదర్, ఒకదానిలో ఒకటి అంతరముగా నిమిడీకృతమై ఉండును. ఇక్కడ పదం ఆ నిమిడీకృతం అంటే ఏమిటి? దోజ్ టూ సర్కిల్స్ నీడ్ నాట్ బి హ్యావింగ్ సేమ్ సెంటర్, ఒకే కేంద్రము ఉండవలసిన అవసరం ఎప్పుడూ లేదు, కానీ ఒకదానిలో ఒకటి ఉంటాయి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ సార్? వాట్ ఈస్ ద ప్రాక్టికల్ అప్లికబిలిటీ? వీటన్నిటికీ ప్రత్యేకం చెప్పక్కల, కళ్ళు ఎదురకుండా డయాగ్రామ్ చూస్తే తెలిసిపోతుంది ఎక్కడెక్కడ ఉంటాయి ఇవన్నీ. లాస్ట్ కేసుకి మాత్రం ప్రాక్టికల్ అప్లికబిలిటీ మన కళ్ళు ఎదురకుండా అందరూ ఈ మధ్య కాలంలో చూసుకునేది డిస్క్ బ్రేక్స్ అని వస్తున్నాయి మనకి వెహికల్స్. ఆ డిస్క్ బ్రేక్స్లో ఉండేది ఏమిటండి? ఒక మేజర్ సర్క్యులర్ డిస్క్ ఉంటుంది, విచ్ ఈజ్ ఇన్హరెంట్లీ డిజైన్డ్ ఇన్ సచ్ ఏ వే దట్ నంబర్ ఆఫ్ సర్క్యులర్ హోల్స్ విల్ బీ దేర్ ఫర్ టూ వీలర్స్ వీ కెన్ అబ్జర్వ్ లైక్ దిస్ ఈస్ ది సిచ్యువేషన్. ఇన్ దట్ వాట్ ఈస్ ద కండిషన్? డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ వన్ డిఫరెన్స్ ఆర్ టూ. ఇన్ దిస్ కేస్ నో డిసిటీ నో టీసీటీ ఉమ్మడి స్పర్శ రేఖలు అనేవి సాధ్యమే కావు. ఇక్కడ వన్ డిసిటీ. ఈ కేసులో టూ డిసిటీస్ టీసీటీ జీరో. లాస్ట్ కేస్ అసలు డి కామన్ ట్యాంజెంట్, దేర్ ఓన్ బి ఎనీ కామన్ ట్యాంజెంట్ ఎట్ ఆల్. దట్ ఈస్ ది రిలేషన్ అమౌంట్, దట్ ఈస్ ద పాయింట్ విచ్ ఈస్ which we have discussed so far related to relation between two circles. Now, based on these ones, we shall discuss some problems per model. One problem I will do and one I will give you as assignment or homework, whatever you may call it. Write down. Our first problem heading is state the relative positions of the following circle. First circle equation is x square plus y square minus 4x minus 6y minus 12 equal to 0. Second circle is x square plus y square plus 6x plus 18y plus 26 equal to 0. వృత్తముల సాపేక్ష స్థితిని తెలుపండి. ఫస్ట్ సర్కిల్ ఐ విల్ నేమ్ ఇట్ యాజ్ ఎస్ అండ్ సెకండ్ వన్ యాజ్ ఎస్ డాష్. రైట్ డౌన్ సెంటర్ ఆఫ్ ఎస్, సెంటర్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు జీరో. ఏ టూ త్రీ, ఆర్ వన్ రూట్ ఆఫ్ ఫోర్ ప్లస్ నైన్ ప్లస్ 12, దట్ ఈస్ రూట్ 25. వాట్ ఈజ్ రూట్ 25? 5. సెకండ్ వన్ సెంటర్ ఆఫ్ సెకండ్ సర్కిల్ ఎస్ డాష్ ఈక్వల్ టు జీరో. లెట్ అస్ నేమ్ ఇట్ యాజ్ బి. బి వాల్యూ మైనస్ 3 మైనస్ 9. హౌ డిడ్ యూ అబ్టైన్? హాఫ్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ విత్ చేంజ్ ఆఫ్ సింబల్, హాఫ్ ఆఫ్ వై కోఎఫిషియంట్ విత్ చేంజ్ ఆఫ్ సింబల్. హాఫ్ ఆఫ్ 6 ఈజ్ 3, హాఫ్ ఆఫ్ 18 ఈజ్ 9, చేంజ్ ఆఫ్ సింబల్. ఆర్ వన్ ఆర్ టూ అగైన్ అప్లై ది సేమ్ ఫార్ములా, రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. వాట్ ఈస్ జీ స్క్వేర్? 9. ఎఫ్ స్క్వేర్ 81. మైనస్ సి, వాట్ ఈస్ మైనస్ సి? మైనస్ 20. 81 ప్లస్ 9 90. 90 మైనస్ 26 64. రూట్ ఆఫ్ 64 ఈస్ 8. నౌ డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ డి ఈక్వల్ టు distance between A and B we have to compute, that is root of 2 plus 3 whole square plus 3 plus 9 whole square. 2 plus 3 5, 5 square 25, 3 plus 9 12, 12 square 144 under root, this is 13. R1 plus R2, 5 plus 8. R1 plus R2 value is 5 plus 8, 13. So what is the conclusion?
d equal to r1 plus r2. Therefore, the circles touch externally. Telugulo vruttamulu okadaninokati bahyamuga sprushinchukonunu. Encheta kendramula madhya dooramu వ్యాసార్థాల మొత్తానికి సమానమైనది కాబట్టి. దీన్ని ఎట్లా రాయొచ్చు? డయాగ్రామ్ తీసుకుంటే ఇదిగో ఇది ఒక సర్కిల్, దిస్ ఈజ్ అనదర్ సర్కిల్. డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ ఆర్ వన్ ఆర్ టూ ఏ బి అండ్ దిస్ ఈజ్ డి. డి ఈక్వల్ టు ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ. వీ కెన్ కంక్లూడ్ లైక్ దిస్. సో ఫైనల్లీ వాట్ విల్ బి ది ఆన్సర్? ది సర్కిల్స్ టచ్ ఎక్స్టర్నల్లీ. వృత్తములు ఒకదానినొకటి బాహ్యముగా స్పృశించుకొనును. నెక్స్ట్, ఇన్ దిస్ మోడల్ యు ట్రై టు టేక్ అప్ ఐ విల్ గివ్ యూ వన్ ప్రాబ్లమ్ టూ ప్రాబ్లమ్స్ యాజ్ హోంవర్క్ దోస్ టూ యూ ట్రై టు డూ. ది సర్కిల్ ఈక్వేషన్స్ ఆర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ సిక్స్ ఎక్స్ ప్లస్ సిక్స్ వై ప్లస్ ఫోర్టీన్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ సిక్స్ ఎక్స్ ప్లస్ సిక్స్ వై ప్లస్ ఫోర్టీన్ ఈక్వల్ టు జీరో. సెకండ్ సర్కిల్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ మైనస్ ఫోర్ వై మైనస్ ఫోర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ మైనస్ ఫోర్ వై మైనస్ ఫోర్ ఈక్వల్ టు జీరో. వాట్ ఈస్ ద హెడింగ్? టేక్ ది relative positions of the following circle. This is one problem. Another one that you can take as assignment or homework is x minus 2 whole square plus y plus 1 whole square equal to 9. Y plus 1 whole square equal to 9. And another circle is, what is another circle? X plus 1 whole square plus y minus 3 whole square equal to 4. X plus 1 whole square plus y minus 3 whole square equal to 4. These two circles. What is the relative position of these two circles? This is our model 1 in relative position. Let us take up model 2. Ikkada హోంవర్క్ ఇవ్వబడినటువంటి లెక్కల్లో దానికి హెడ్డింగ్ ఏమని రాసుకోవాలి? ఈ దిగువ నీయబడిన వృత్తముల సాపేక్ష స్థితిని తెలుపండి. సాపేక్ష స్థితి అంటే అదేదో భయంకరమైనది అవసరంలా? ఆ రెండు ఒకదానినొకటి స్పృశించుకుంటాయా, ఖండించుకుంటాయా, ఒకదానిలో ఒకటి ఉంటాయా, వాటి యొక్క స్థితి ఎలా ఉంటుంది అనేది మనం తెలియపరచాల్సి ఉంటుంది. ఇది మనకి ఈ అభ్యాసంలో మొదటి మోడల్ ప్రాబ్లం అవుతుంది. దీని తరువాత వచ్చేటటువంటి మోడల్, హౌ మెనీ కామన్ ట్యాంజెంట్స్ ఆర్ పాసిబుల్ టు ది ఫాలోయింగ్ సర్కిల్. ఈ దిగువ నీయబడిన వృత్తములకు ఎన్ని ఉమ్మడి స్పర్శరేఖలను గీయవచ్చు? ఫస్ట్ వన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ సిక్స్ ఎక్స్ ప్లస్ సిక్స్ వై ప్లస్ ఫోర్టీన్ ఈక్వల్ టు జీరో. దిస్ ఈజ్ ఎస్ ఈక్వల్ టు ఫస్ట్ సర్కిల్. అండ్ సెకండ్ వన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ మైనస్ ఫోర్ వై మైనస్ ఫోర్ ఈక్వల్ టు జీరో. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ మైనస్ ఫోర్ వై మైనస్ ఫోర్ ఈక్వల్ టు జీరో. హౌ మెనీ కామన్ ట్యాంజెంట్స్ ఆర్ పాసిబుల్? ఈ రెండు వృత్తాలకి ఎన్ని ఉమ్మడి స్పర్శరేఖలు వ్యవస్థితమవుతాయి? దట్ వీ హ్యావ్ టు డిసైడ్. ఫర్ దట్ సెంటర్ ఏ మైనస్ త్రీ మైనస్ త్రీ, రేడియస్ రూట్ ఆఫ్ నైన్ ప్లస్ నైన్ మైనస్ ఫోర్టీన్, ఎయిటీన్ మైనస్ ఫోర్టీన్ ఫోర్ దట్ ఈస్ రూట్ ఫోర్ టూ. బి సెంటర్ ఆఫ్ సెకండ్ సర్కిల్ వన్ టూ, ఆర్ టూ ఈక్వల్ టు రూట్ ఆఫ్ వన్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ రూట్ నైన్. What is root 9? 3. R2 is equal to 3. So, first of all, take up the distance between centers. That is denoted by D.
రూట్ ఆఫ్ మైనస్ త్రీ మైనస్ వన్ హోల్ స్క్వేర్ మైనస్ త్రీ మైనస్ టూ హోల్ స్క్వేర్ మైనస్ త్రీ మైనస్ వన్ హోల్ స్క్వేర్ మైనస్ ఫోర్ హోల్ స్క్వేర్ ఈజ్ సిక్స్టీన్ మైనస్ ఫైవ్ హోల్ స్క్వేర్ ఈజ్ ట్వంటీ ఫైవ్ 25 plus 16. Once again, for the first circle, minus 3 are coordinates of center. Radius is root of 9 plus 9 minus 14. Root 4 is 2. And for second circle, center coordinates are 1, 2. And radius 1 plus 4 plus 4. Root 9. What is root 9? 3. D. Distance between centers. మైనస్ త్రీ మైనస్ వన్ హోల్ స్క్వేర్ మైనస్ త్రీ మైనస్ టూ హోల్ స్క్వేర్ సిక్స్టీన్ ప్లస్ ట్వంటీ ఫైవ్ దట్ ఈజ్ రూట్ ఆఫ్ 41 డి వాల్యూ ఈజ్ రూట్ 41 నౌ ఆర్ వన్ ప్లస్ ఆర్ డి స్క్వేర్ వాల్యూ ఈజ్ 41 ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ వాట్ ఈజ్ ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ త్రీ ప్లస్ టూ R1 plus R2 whole square, that is 25. So what is the conclusion? D greater than R1 plus R2. When D is greater than R1 plus R2, what can we conclude? The circles do not touch or intersect. Kendramula Majhadoramu, Yasardhamula Mottamukanna Ekkuvainappudu, Vruttamulu స్పృశించుకొనవు ఖండించుకొనవు ఇన్ దిస్ సిచ్యువేషన్ ఇఫ్ యూ అబ్జర్వ్ ది డయాగ్రామ్ ఇట్ విల్ బి లైక్ దిస్ వన్ సర్కిల్ విల్ బి హియర్ అదర్ సర్కిల్ విల్ బి హియర్ సో డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ ఈజ్ డినోటెడ్ బై డి దిస్ ఈజ్ ఆర్ వన్ దిస్ ఈజ్ ఆర్ టూ డి గ్రేటర్ దాన్ ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ సో వాట్ ఈస్ ద ఫైనల్ కంక్లూజన్ సర్కిల్స్ డు నాట్ Touch or intersect. వృత్తములు స్పృశించుకొనవు ఖండించుకొనవు హౌ మెనీ కామన్ టాంజెంట్స్ ఆర్ పాసిబుల్ బై జస్ట్ అబ్జర్వింగ్ ది డయాగ్రామ్ యూ కెన్ డిసైడ్ వాట్ ఈస్ ద ఫైనల్ డెసిషన్ హియర్ ఈజ్ వన్ కామన్ టాంజెంట్ హియర్ ఈజ్ అనదర్ కామన్ టాంజెంట్ అండ్ హియర్ ఈజ్ థర్డ్ కామన్ టాంజెంట్ And here is fourth common tangent. So, how many common tangents are possible? DCT 2, TCT 2. What is the full form of DCT? Direct common tangent. What is the full form of TCT? Transverse common tangent. Pratyaksha ummadi sparsha rekhalu 2, paroksha ummadi sparsha rekhalu 2. 2 kalipi enna ayyayi? Number of common tangents. NCT, number of common tangents. మొత్తము ఉమ్మడి స్పర్శ రేఖల సంఖ్య ఎన్నెండవి ఫోర్ ఇక్కడ మళ్ళీ ఒక్కసారి దీన్ని చర్చిద్దాం రెండు వృత్తాలు ఇచ్చారు ఈ రెండిటికి కలిపి ఎన్ని ఉమ్మడి స్పర్శ రేఖలు వ్యవస్థితమవుతాయో తెలుపండి అది మనకు లెక్క ఎట్లా చేస్తాను దీన్ని మొదటి దాని కేంద్రము వ్యాసార్థము రెండవ వృత్తం యొక్క కేంద్రము వ్యాసార్థము ఈ రెండిటి కేంద్రాల మధ్య దూరం ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ అండర్ రూట్ బై అప్లైయింగ్ దట్ వన్ ఈ రెండిటి కేంద్రాల మధ్య దూరం ఎంతని వచ్చిందండి రూట్ 41 రూట్లో ఉన్న నెంబర్ని పోల్చటం కొద్దిగా కష్టమవుతుంది కాబట్టి సేఫ్టీ మెజర్గా డి స్క్వేర్ కనుక్కున్నాం 41 అన్ని లెక్కలకి డి స్క్వేర్ కనుక్కోవాలనే నియమం ఏం లేదు ఇలా రూట్ ఉన్నటువంటి వాటికి అలా చేస్తే తేలిగ్గా ఉంటుంది ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ వ్యాసార్థాల మొత్తం చూసాం ఫైవ్ దాన్ని కూడా వర్గం చేసాం 25 ఈ రెండింటిని పోల్చితే డి స్క్వేర్ గ్రేటర్ దాన్ 20 ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ హోల్ స్క్వేర్ దాని నుండి డి గ్రేటర్ దాన్ ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ అప్పుడు మొత్తం ఏమవుతుంది వృత్తాలు స్పృశించుకొనవు ఖండించుకొనవు సర్కిల్స్ డు నాట్ టచ్ ఆర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ నౌ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ డిసిటీ హియర్ ఈజ్ డిసిటీ హియర్ ఈజ్ టీసీటీ హియర్ ఈజ్ టీసీ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ టూ ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్స్ టూ నౌ
these two are intersecting each other. That point of intersection is denoted by C2. Point of intersection of direct common tangents is called external center of similitude. ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శరేఖల ఖండన బిందువునే బాహ్య సరూప కేంద్రం అంటాము. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ తిరియక్ ఉమ్మడి స్పర్శరేఖల ఖండన బిందువునే, దీని పేరేమిటి, అంతర్ స్వరూప కేంద్రము. ఇన్ సమ్ ప్రాబ్లమ్స్ దే యూజ్ టు ఆస్క్ ఫైండ్ C1 అండ్ C2. యాజ్ అన్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ C1 ఫార్ములా ఈజ్ R1X2 plus R2X1 by R1 plus R2 and R1Y2 plus R2Y1 by R1 plus R2. C2, just you change plus with minus. R1X2 minus R2X1 by R1 minus R2. R1Y2 minus R2Y1 by R1 minus R2. బాహ్య స్వరూప కేంద్రము, అంతర్ స్వరూప కేంద్రం ఈ ప్రాబ్లంలో అడగలేదు, కానీ అడిగిన సందర్భాల్లో మనం చేయటానికి ఈ రెండు సూత్రాలు ఉపయోగిస్తాయి. ఇన్ దిస్ మోడల్ యు ట్రై టు వర్క్ అవుట్ టూ ప్రాబ్లమ్స్ యాజ్ హోంవర్క్. దోజ్ టూ విత్ పెయిర్ ఆఫ్ సర్కిల్స్ ఐ విల్ రైట్ డౌన్ హియర్ దట్ యు టేక్ యాజ్ అన్ అసైన్మెంట్. నౌ కమ్ అండ్ పుట్ ది హెడింగ్. Find the number of common tangents to the following circles. Find the number of common tangents to the following circle. X square plus y square, x square plus y square minus 4x minus 2y minus 1 equal to 0. X square plus y square minus 4x minus 2y plus 1 equal to 0, plus 1 equal to 0, x square plus y square minus 6x minus 4y plus 4 equal to 0, x square plus y square minus 6x minus 4y plus 4 equal to 0. What is to be determined here? Find the number of common tangent. That is problem number 1. Problem number 2 for assignment is find the number of common tangent to x square plus y square equal to 4 and x square plus y square minus 6x minus 8y plus 16 equal to 0. X square plus y square minus 6x minus 8y plus 16 equal to 0. Find the number of common tangent. Now, this is our second model. Let us take up model 3. Find internal center of similitude. Find the internal center of similitude for the following circles. ఈ దిగువ నియబడిన వృత్తములకు అంతర్ స్వరూప కేంద్రమును కనుగొనుము. ఈ దిగువ నియబడిన వృత్తములకు అంతర్ స్వరూప కేంద్రమును కనుగొనుము. లెట్ అస్ టేక్ అప్ దీస్ టూ సర్కిల్ ఈక్వేషన్స్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఎస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 6x plus 6x minus 2y plus 1 equal to 0, minus 2y plus 1 equal to 0, s dash equal to x square
ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ మైనస్ ఎయిట్ వై ప్లస్ థర్టీన్ ఈక్వల్ టు జీరో. ఎస్ డాష్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ మైనస్ ఎయిట్ వై ప్లస్ థర్టీన్ ఈక్వల్ టు జీరో. ఫైండ్ ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్, వృత్తములకు అంతర్ స్వరూప కేంద్రమును కనుగొనుము. లెట్ అస్ టేక్ అప్ ఏ సెంటర్ ఆఫ్ ఫస్ట్ సర్కిల్, మొదటి వృత్త కేంద్రము మైనస్ త్రీ వన్. హౌ డిడ్ యూ అప్టైన్ దిస్ వన్? హాఫ్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్, హాఫ్ ఆఫ్ వై కోఎఫిషియంట్. ఎక్స్ గుణకంలో సగము, వై గుణకంలో సగం. అయితే దానికి సింబల్ చేంజ్ చేయాలి. మైనస్ త్రీ వన్, ఇక్కడ ఉన్న ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది. నౌ బి వాల్యూ హాఫ్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ మైనస్ వన్, దిస్ ఈజ్ వై కోఎఫిషియంట్, హాఫ్ ఆఫ్ వై కోఎఫిషియంట్ ఫోర్ బై చేంజ్ ఆఫ్ సింబల్. ఆర్ వన్, వాట్ ఈజ్ ఆర్ వన్? రూట్ ఆఫ్ ఫార్ములా జి స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. వాట్ ఈజ్ జి స్క్వేర్ సార్? నైన్. వాట్ ఈజ్ ఎఫ్ స్క్వేర్? వన్ మైనస్ వన్, రూట్ నైన్ ఈజ్ త్రీ. ఆర్ టూ, రూట్ ఆఫ్ జి స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ త్రీ. వన్ ప్లస్ సిక్స్టీన్ మైనస్ థర్టీన్. సిక్స్టీన్ ప్లస్ వన్ సెవెంటీన్, సెవెంటీన్ మైనస్ థర్టీన్ ఫోర్, రూట్ ఫోర్. దెన్ ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్, ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ సిమిలిట్యూడ్ ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ ఫార్ములా ఆర్ వన్ ఎక్స్ టూ ప్లస్ ఆర్ టూ ఎక్స్ వన్ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ. ఆర్ వన్ వై టూ ప్లస్ ఆర్ టూ వై వన్ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ. ఆర్ వన్ ఎక్స్ టూ త్రీ ఇంటూ మైనస్ వన్ మైనస్ త్రీ. ఆర్ టూ ఎక్స్ వన్ టూ ఇంటూ మైనస్ త్రీ మైనస్ సిక్స్ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ త్రీ ప్లస్ టూ ఫైవ్. ఆర్ వన్ వై టూ త్రీ ఫోర్ జార్ ట్వెల్వ్. ఆర్ టూ వై వన్ టూ వన్ జార్ టూ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ ఫైవ్. ఆర్ వన్ ఎక్స్ టూ త్రీ ఇంటూ మైనస్ వన్ మైనస్ త్రీ. ఆర్ టూ ఎక్స్ వన్ టూ ఇంటూ ఆర్ టూ ఎక్స్ వన్ టూ ఇంటూ మైనస్ త్రీ మైనస్ సిక్స్ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ త్రీ ప్లస్ టూ ఫైవ్. ఆర్ వన్ వై టూ త్రీ ఇంటూ ఫోర్ ట్వెల్వ్. ఆర్ టూ వై వన్ టూ ఇంటూ వన్ టూ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ త్రీ ప్లస్ టూ ఫైవ్. మైనస్ త్రీ మైనస్ సిక్స్ మైనస్ నైన్ బై ఫైవ్. ట్వెల్వ్ ప్లస్ టూ ఫోర్టీన్ బై ఫైవ్. దీస్ ఆర్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్, అంతర్ స్వరూప కేంద్రము యొక్క నిరూపకాలుగా దీన్ని చెప్పవచ్చు. యాక్చువల్లీ ఇన్ దిస్ ప్రాబ్లమ్ హీ డిడ్ నాట్ ఆస్క్ అస్ టు రైట్ డౌన్ ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. ఇఫ్ సమ్ టైమ్స్ హీ ఆస్క్ దట్ ఆల్సో, ఇఫ్ ఇట్ ఈస్ క్వశ్చన్ దెన్ వాట్ కెన్ వీ సే? ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్, ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్, సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ ఈజ్ ఆర్ వన్ ఎక్స్ టూ మైనస్ ఆర్ టూ ఎక్స్ వన్ బై ఆర్ వన్ మైనస్ ఆర్ టూ. ఆర్ వన్ వై టూ మైనస్ ఆర్ టూ వై వన్ బై ఆర్ వన్ మైనస్ ఆర్. ఆర్ వన్ ఎక్స్ టూ, వాట్ ఈజ్ ఆర్ వన్ ఎక్స్ టూ సార్? త్రీ ఇంటూ మైనస్ వన్ మైనస్ త్రీ. మైనస్ ఆర్ టూ ఎక్స్ వన్ టూ ఇంటూ మైనస్ త్రీ మైనస్ సిక్స్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సిక్స్ బై ఆర్ వన్ మైనస్ ఆర్ టూ త్రీ మైనస్ టూ వన్. ఆర్ వన్ వై టూ, వాట్ ఈజ్ ఆర్ వన్ వై టూ? త్రీ ఫోర్ ఆర్ ట్వెల్వ్. మైనస్ ఆర్ టూ వై వన్ టూ ఇంటూ వన్ టూ బై ఆర్ వన్ మైనస్ ఆర్ టూ త్రీ మైనస్ టూ వన్. సిక్స్ మైనస్ త్రీ త్రీ అండ్ హియర్ ట్వెల్వ్ మైనస్ టూ టెన్. దీస్ ఆర్ కోఆర్డినేట్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్, బాహ్య స్వరూప కేంద్రము యొక్క నిరూపకాలు అవుతాయి. వన్స్ అగైన్, ఏ ఫస్ట్ సెంటర్,
బి సెకండ్ సెంటర్, ఆర్ వన్ ఫస్ట్ రేడియస్, ఆర్ టూ సెకండ్ రేడియస్. ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్, అంతర్ స్వరూప కేంద్రము. ఫార్ములా ఆర్ వన్ ఎక్స్ టూ ప్లస్ ఆర్ టూ ఎక్స్ వన్ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ, ఆర్ వన్ వై టూ ప్లస్ ఆర్ టూ వై వన్ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ. బై సబ్స్టిట్యూషన్ వీ గాట్ దిస్ మైనస్ నైన్ బై ఫైవ్, ఫోర్టీన్ బై ఫైవ్, ఇట్ ఇస్ వెరిఫై, మైనస్ సిక్స్, మైనస్ త్రీ. ఆర్ వన్ ఎక్స్ టూ మైనస్ త్రీ మైనస్ సిక్స్ బై ఆర్ వన్ ప్లస్ ఆర్ టూ. ఆర్ వన్ వై టూ త్రీ ఫోర్ జార్ ట్వెల్వ్, టూ వన్ జార్ టూ, ట్వెల్వ్ ప్లస్ టూ బై ఫైవ్, మైనస్ నైన్ బై ఫైవ్, ఫోర్టీన్ బై ఫైవ్. నౌ ఆర్ వన్ ఎక్స్ టూ మైనస్ ఆర్ టూ ఎక్స్ వన్ మైనస్ త్రీ మైనస్ సిక్స్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సిక్స్ బై ఆర్ వన్ మైనస్ ఆర్ టూ త్రీ మైనస్ టూ వన్. ఆర్ వన్ వై టూ త్రీ ఫోర్ జార్ ట్వెల్వ్, ఆర్ టూ వై వన్ టూ వన్ జార్ టూ, ట్వెల్వ్ మైనస్ టూ బై వన్, దట్ ఈస్ టెన్ బై వన్. సో ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ కోఆర్డినేట్స్ ఆర్ త్రీ కామా టెన్ టు దిస్ సర్కిల్, టు దీస్ టూ సర్కిల్. యాజ్ ఈ వృత్తాలకి బాహ్య స్వరూప కేంద్రము, అంతర్ స్వరూప కేంద్రము రెండూ కూడా కనుక్కోవటం జరిగింది. అయితే ఈ ప్రాబ్లంలో బాహ్య స్వరూప కేంద్రం అడగలేదు, మోడల్ ఇదే మోడల్లో ఉంటుంది కాబట్టి రెండూ కనుక్కోవటం జరిగింది. ఇన్ ది సేమ్ మోడల్ యూ ట్రై టు వర్క్అవుట్ టూ ప్రాబ్లమ్స్ ఎట్ హోమ్. దోస్ టూ ఆర్ ఫైన్ సెంటర్స్ ఆఫ్ సిమిలిట్యూడ్. డైరెక్ట్లీ యూ రైట్ డౌన్ లైక్ దిస్, ఫైన్ సెంటర్స్ ఆఫ్ సిమిలిట్యూడ్ ఆఫ్ ది సర్కిల్స్, సెంటర్స్ ఆఫ్ సిమిలిట్యూడ్ ఆఫ్ ది సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ మైనస్ సిక్స్ వై ప్లస్ నైన్ ఈక్వల్ టు జీరో. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ మైనస్ సిక్స్ వై ప్లస్ నైన్ ఈక్వల్ టు జీరో. అండ్ అదర్ వన్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఫోర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఫోర్. టు దీస్ టూ సర్కిల్స్ ఫైన్ సెంటర్స్ ఆఫ్ సిమిలిట్యూడ్. సెంటర్స్ ఆఫ్ సిమిలిట్యూడ్ స్వరూప కేంద్రములను కనుగొనుము.